ఈరోజు కేవలం విద్యని వ్యాపారంగా మార్చి ఈరోజు మంత్రి నారాయణ గారు కానివ్వండి, లేకపోతే ఆయన బినామీ చైతన్య కాలేజీలు ఏవైతే కానివ్వండి, వాళ్ళిద్దరు ఈరోజు విద్యార్థుల్ని హింసకు గురి చేసి లైంగికంగా దాడులు చేసి వాళ్ళని హింసించి జైల్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఈరోజు విద్యార్థుల్ని చావుకు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. నిన్న కాకుండా ఒక అమ్మాయి లెటర్ రాయడం కూడా జరిగింది. నారాయణ కాలేజీలో చదువుకోవడం అంటే దాని బదులు జైల్లో ఉండడం మేలు, నారాయణ కాలేజీలో చదవాల్సిన అవసరం లేదని కూడా ఒక అమ్మాయి లెటర్ అంటే మీ కళాశాలలు మంత్రి గారు వినిపిస్తుందా? మీ కళాశాలలు ఎంత దిగజారిపోయాయో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? మీరు ఇప్పటికైనా ఏ రోజైనా ఏ పాపానైనా మీరు మీ కళాశాలలో ఇంతమంది విద్యార్థులు చనిపోతా ఉంటే కనీసం ఒక్క రోజైనా వెళ్ళి మీరు ఒక్కరినైనా ఓదార్చారా? చనిపోతే చనిపోయారులే, నాకేం సంబంధం అనే ఉద్దేశంతో ఉన్నారు. మీకు ఇంకైతే ఎక్కువ రోజులు లేవు మంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు కోష్టం తగలకుండా పోదు, అయినా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి విద్యని వ్యాపారంగా మార్చుకొని కోట్లకి కోట్లు సంపాదించుకొని రాజకీయాల్లో మీరు పదవుల కోసం మీరు రాజకీయాల్లో వాడుకుంటున్నారు ఆ డబ్బుని. ఇప్పుడు మేము ఒకటే చెప్తాను, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. విద్యార్థి సంఘాలు అందరం కూడా కలుపుకొని ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ, అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏ ఉన్నాయో, రోజుకు విద్యార్థులు ఎక్కడ ప్రభుత్వాలు చనిపోతా ఉంది, ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యల గురించి పట్టించుకోవాలా? నిన్న కంటి మందిర గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎక్కడ చనిపోయినా కానీ ఖచ్చితంగా నారాయణ పర్మిషన్ లేకపోయినా కానీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పంపించారు. ఖచ్చితంగా ఈ ఆత్మహత్యల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నారు. ఈ ఆత్మహత్యలు ఈ గతం ఆరంభించే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి.